ఇట్లాగా మరి ఉన్నప్పుడు తర్వాత మత దాంట్లో వస్తున్నాం భాగవతంలో. మరి ఆ ప్రకారం మనలో కూడా కోరికలు అనేటువంటి ఉన్న సమాప్తి ఉన్నదా అని చెప్పదంటే, 10 తీరితే 20 వస్తున్నాయి, 20 తీరితే 50 వస్తున్నాయి, 50 తీరితే 1000 వస్తున్నాయి, కొడతా ఉన్నాయి. ఏం చేయాలి? శాంతి లేదు, సుఖం లేదు. సన్నిధి ప్రకారంగా ఈ కోరికలను పడేటువంటివన్నీ కూడా జీవితాన్ని అధఃపాతాలానికి తీసుకుపోయేటువంటియే అనే విధానం. కాబట్టి కామహ, కామహ అంటే కోరికలు అసంఖ్యాతములుగా పుంఖాల పుంఖాలకు ఏర్పడతా ఉంటాయి. కాబట్టి కామయేష క్రోధయేష రజోగుణ సమద్భవ మహా అశన మహాపాప్మ బాగున్నదామాట. మహా అశన అగ్నిహోత్రుడికి హవిస్సు పోచే కొద్ది అని అంటాడు సారని చెప్పిన అంటాడా అగ్నిదేవుడు? డబ్బా పోసావు, ఇంకా డబ్బా పోసావు సార్ అంటాడు లేదా? ఇంకా డబ్బా ఎదురు అంటాడు. ఎట్లా అగ్నిహోత్రుడు తృప్తి పడడో ఈ కామం అనేది కూడా తిని 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 పళ్ళు పోయాయి, తిని ఆశ. విని 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 చెవులు పోయాయి, విని ఆశ. చూసి 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 కళ్ళు పోయాయి, చూసి ఆశ. తిరిగి 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 పాలు అట్లాగే ఉంటుంది.